తెలుగు తేజం సందీప్ రెడ్డి పోతిరెడ్డి అరుదైన గౌరవం దక్కించుకున్నాడు ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం వేదికగా డిసెంబర్ ఆరు నుంచి ఎనిమిది వరకు ఐఎఫ్ఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో పాల్గొనే భారత జట్టుకు సందీప్ రెడ్డి కెప్టెన్ గా చీఫ్ కోచ్ రెడ్డి పర్యవేక్షణలో నలభై రెండు మందితో కూడిన భారత జట్టు శిక్షణ శిబిరం హైదరాబాద్ లో ముగిసింది భారత జట్టులో కెప్టెన్ సందీప్ రెడ్డి సహా ఏడుగురు తెలుగు ఆటగాళ్లు చోటు సాధించారు ఇక తెలుగు రాష్ట్రాల నుంచి తన తండ్రి సంతోష్ కేతన్ జోగా రోహిత్ బండా అవనీష్ శివప్రసాద్ గుండా మణికంఠ వీర పాల్గొననున్నారు ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో భారత జట్టు ఆశలు కెప్టెన్ సందీప్ రెడ్డిపైనే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో భారత్ పదో స్థానంలో నిలవడంతో సందీప్ రెడ్డి మెరుపు ప్రదర్శనే కారణం ఆ టోర్నీలో అత్యంత విలువైన ఆటగాడిగా అవార్డు సైతం సందీప్ రెడ్డి అందుకున్నాడు భారత్ కు ముప్పైకి పైగా మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించిన సందీప్ రెడ్డి రన్నింగ్ బ్యాక్ అండ్ రిసీవర్ జట్లో ప్రధాన పాత్ర పోషించనున్నాడు అమెరికన్ ఫుట్బాల్ కఠినమైన ఆట మన దగ్గర పెద్దగా ప్రాచుర్యం లేకపోయినా విదేశాల్లో అత్యధిక ఆదాయం పొందుతున్న క్రీడ ఇది ఈసారి ప్రపంచ ఛాంపియన్షిప్ కోసం మెరుగ్గా సన్నద్దమయ్యామని అమెరికా స్పెయిన్ ఫ్రాన్స్ చిలీ జట్లకు గట్టి పోటీ ఇవ్వగలమనే నమ్మకం ఉందన్నాడు సందీప్ రెడ్డి వరల్డ్ గేమ్స్ కు అర్హత సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలో దిగుతోందన్నాడు Hold down, hold down. Wow. Don't, don't run, don't run.